अंदर की नमस्कार सोमवार आनंदय गारी करोना की मुंदु पंपिणी कार्यक्रम अदैते लेदु दयचेसि राष्ट्र प्रजलंदरू गुर्तुंचुकोवाली एक्कडि नुंचि कूडा मुंदु कोसं दयचेसि रावद्दनि चेप्पेसि मनवि कारणं एंटंटे एदैते प्रभुत्वं प्रकटिंचिंदो आनंदय गारिकि मुंदुकि ग्रीन सिग्नल अनि अदैते ఆ విధమైన వాతావరణం ప్రభుత్వం కల్పించట్లేదు ఇంకొకటి కృష్ణమట్టం గ్రామంలో మందు పంపిణీ చేయకుండా ఆపారు అదే ప్రాంతానికి చెందినటువంటి ఏరియాలో కృష్ణమట్టం గ్రామం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం 144 సెక్షన్ కూడా విధించారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ముందు ఎక్కడ పంపిణీ కార్యక్రమం చేయాలో కూడా ప్రభుత్వం చెప్పట్లేదు ముందు పంపిణీ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ఆనందయ్య గారి మీద ఎంతైతే ఉందో ప్రభుత్వం మీద అంతే ఉంది ప్రభుత్వం ఆ కార్యక్రమం దిశగా ప్రభుత్వం అయితే లేదు ఈ రోజు ముందు ఆయన తయారు చేస్తే ఎక్కడ పంపిణీ చేయాలి ఆ ప్లేస్ ను ప్రభుత్వం చెప్పట్లేదు అదేమన్నంటే వేల మంది తయారు చేయండి మీరైతే మేము జిల్లాల వారీగా పంపిస్తాం అని చెప్పి చెప్పారు సంతోషమే వేల మంది చేయడానికి ఆయన తెలిసి సిద్ధం అయితే దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు గాని వస్తు రూపేణ గాని ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్పి క్లియర్ గా చెప్పారు అలాంటి పరిస్థితుల్లో ఎలా పంపిణీ చేయగలుగుతాడు ఆనందయ్య ఆనందయ్య గారికి స్థితికి ఏదైతే ఉందో రోజుకి 4 నుంచి 5000 మందికి మాత్రమే ముందు పంపిణీ కార్యక్రమం చేయగలుగుతాడు మీరు లక్షల మంది కావాలని చెప్పేసి మీరు ఏమీ సహకారం ఇవ్వకపోతే ఎలాగా ఈ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యేలకు తెలుసు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆనందయ్య గారు ముందుగా కోరుకుంటున్నారు అదే ఎమ్మెల్యేలు గారు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రభుత్వాన్ని అడగాలి ప్రభుత్వాన్ని అడిగి ప్రజల పక్షాన నిలబడి ముందు కార్యక్రమం చేయాలి అంతేగాని ఈ రోజు ప్రజలు చేసి మాకు ఫోన్లు చేసి ముందు అడిగితే మాత్రం దయచేసి ఈ సోదరులారా అందరూ ఆలోచించండి ఆనందయ్య గారు ముందు కావాలని చెప్పేసి సీరియస్ గా అని పడుతుంటే బాధేస్తుంది ఆనందయ్య గారు అయితే కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మీకు ముందు కావాలంటే ప్రజల్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అడగండి లేదు మీ స్థానిక నాయకుల్ని అడగండి కానీ అడిగితే ప్రభుత్వం దిగొస్తుంది ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే ఆకులు అలములు కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తేనే చేసిగలుగుతాం ఆనందయ్య గారి స్థితిగతులు అయితే రోజుకి 4 నుంచి 5000 మంది దయచేసి అర్థం చేసుకోవాలి వేల సంఖ్యలు కావాలంటే పరిస్థితి లేదు ఏదైతే వెబ్సైట్ ద్వారా ఏదైనా ముందు మేము ఇస్తా అంటున్నారు అది కూడా తప్పు ఎందుకంటే ఆనందయ్య గారు ముందే ఉచితం అలాంటిది మీరు పోస్టల్ ద్వారా 15 రూపాయలు పంపిండి 30 రూపాయలు పంపిండి అంటే ఎంతో కరెక్ట్ అది కరెక్ట్ కాదు ఆనందయ్య గారి ముందు ఆన్లైన్ లో ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వబడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆనందయ్య గారి ముందు ఆన్లైన్ లో ఇవ్వబడదు ఏదైతే ఉచితంగా ఇస్తారో ఉచితంగానే ఇస్తాం దీనికి రాష్ట్ర ప్రజలందరికీ అందజేయాలంటే మాత్రం ప్రభుత్వ సహకారం ఇవ్వాల్సిందే ఇస్తేనే ఇస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలియజేస్తున్నాం సోమవారం నుంచి ముందు పంపిణీ కార్యక్రమం లేదు ఎప్పుడు ఇస్తారనేది మాత్రం ఆనందయ్య గారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తారు అందరూ అర్థం చేసుకోవాలి అందరూ సమయం పాటించాలి రాష్ట్ర ప్రజలందరికీ అందజేయాలంటే మాత్రం ప్రభుత్వ సహకారం ఇవ్వాల్సిందే ఇస్తేనే ఇస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలియజేస్తున్నాం సోమవారం నుంచి ముందు పంపిణీ కార్యక్రమం లేదు ఎప్పుడు ఇస్తారనేది మాత్రం ఆనందయ్య గారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తారు అందరూ అర్థం చేసుకోవాలి అందరూ సమయం పాటించాలి సో ఇట్లా లాక్ డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో పొట్ట తిప్పల కోసం పొట్ట తిప్పల వాడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడు అంటే మీకు కొంతమందిని చూపిస్తే ఇప్పుడు చూడండి వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి సామాన్లు కొనుక్కోతున్నారా పిల్ల పిల్లలు ఎట్లున్నారు ఇవన్నీ సోయినాయో లేవో కానీ వైన్ షాప్ ముంగట చూడండి ఎట్లా లైన్లు కట్టినా ఇది ఇంకా పొద్దుకే వరకల్లా ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు